ఆధునిక లాభసాటి వ్యవసాయం వైపు సాగుదాం. ప్రతి రైతు ఇంట లాభాల పంట. అగ్రిప్రెన్యూర్షిప్ కోసం న్యూ సీడ్స్ మన యూత్. అగ్రిప్రెన్యూరియల్ ట్రెండ్ కి శ్రీకాకుళం నుంచి శ్రీకారం. గ్రీన్ టెక్ జెనసిస్ అగ్రి ఫ్యూచరిజం కోసం బ్లూ ప్రింట్ ఆవిష్కరించిన శ్రీనుబాబు. అగ్రిప్రెన్యూర్షిప్ కోసం మార్గదర్శకత్వం వహించిన పల్సెస్ సీఈఓ. విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర ఆవిష్కరించిన శ్రీనుబాబు. డిజిటల్ సీడ్స్ తో అగ్రిప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుందని పల్సెస్ సీఈఓ డాక్టర్ గేదెన శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్రాని శ్రీనుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేదెన శ్రీనుబాబు వ్యవసాయ రంగంలో అగ్రిప్రెన్యూర్షిప్ అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వివరించారు. సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో రైతులు తమ క్షేత్రాలను వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం ప్రమాద సంకేతమని చెప్పారు. ఈ రైతు సమస్యలు పెట్టి రైతులను ప్రోత్సహించి తద్వారా రైతులకు రావాల్సిన ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికంటే డబుల్ వచ్చే విధంగా మనం కృషి చేస్తాం. వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి, ప్రతి ఇంట లాభాల పంట పండించడానికి వ్యవసాయానికి డిజిటల్ మార్కెటింగ్ అనుసంధానమే అసలు సిస్తులు పరిష్కారమని చెప్పారు. అగ్రికల్చర్ నుంచి బిజినెస్ కల్చర్ వైపు ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుని ఉద్దేశించి బురద బుక్కి బువ్వ పెడతాడు అంటారు. అన్నదాత అని కొనియాడతారు. కానీ సంప్రదాయ వ్యవసాయం యాంత్రీకరణకి చొరవ లేకపోవడం, అంది వచ్చిన డిజిటల్ కాలంలో ప్రపంచం ఒక కుగ్రామం అయినా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారు. అగ్రికల్చర్ని వీడకుండా అక్కడి నుంచే బిజినెస్ కల్చర్ వైపు రైతుల్ని పరివర్తన చేయడం ద్వారా వ్యవసాయ విప్లవం సాధ్యమవుతుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్షిప్గా మార్చడానికి అవసరమైన రోడ్ మ్యాప్ను శ్రీకాకుళం వేదికగా పల్సెస్ సీఈఓ ఆవిష్కరించారు. అద్భుత అవకాశం. గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు అస్. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటే ఈ రైతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు వాళ్ళు వంశ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. ఏ చెన్నైలో, బెంగళూరు, హైదరాబాద్ అలాగే విజయవాడ ఎక్కడ చూసినా మన రైతు పట్టాలే వంశంగా వెళ్ళిపోయి అక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ దుస్థితికి కారణం మనకి తగిన గిట్టుబాటు ధరలు రాకపోవడం. ఈ గిట్టుబాటు ధరలు రావడం కోసం మన యొక్క సేంద్రియ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం ఈ రైతు సదస్సు పెట్టాం. డిజిటల్ సీడ్స్ అగ్రిబిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్దే కీలక పాత్ర అని శ్రీనుబాబు వివరించారు. విత్తనాలు వేసి పంటలు పండించే రైతులు ఇకపై డిజిటల్ విత్తనాలు వేయడం ద్వారా లాభాల పంటలు పండించుకోవచ్చన్నారు. డిజిటల్ విత్తనాలు అంటే నాటేవి కాదని, వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ని అనుసంధానించడమే అన్నారు. ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విప్లవానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామని, ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తే వ్యవసాయ విప్లవం వచ్చి నూతన శకానికి నాంది పలుకుతుంది అన్నారు. అగ్రిప్రెన్యూర్షిప్ కోసం తాము తలపెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జరిగాయని తెలిపారు. తాను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ ని 10,000 మందికి పైగా రైతులకు చేరవేశామన్నారు. శ్రీకాకుళం సభలో రైతులు, వారి కుటుంబాలు వేలాది మంది హాజరై భవిష్యత్ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలు పాటిస్తామన్నారు.